పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేసేందుకు ఆంధ్ర హాస్పిటల్స్ నిర్వాహకులు శ్రీకారం చుట్టారు. ఆంధ్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హీలింగ్ లిటిల్ హార్ట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూకే చారిటీ సభ్యులు సౌజన్యంతో 14 మంది ఇంగ్లాండ్ ప్రతినిధులు పిల్లల గుండె ఆపరేషన్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. మీట్ అవడానికి కారణం ఏంటంటే మనం ఆంధ్ర హాస్పిటల్స్ అండ్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే అసోసియేషన్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ అసోసియేషన్ అనేది డిసెంబర్లో స్టార్ట్ అయింది, డిసెంబర్ 2015లో స్టార్ట్ అయింది. సో కరెక్ట్గా 2 ఇయర్స్ అయింది. సో ఈ లాస్ట్ 2 ఇయర్స్లో ఆంధ్ర హాస్పిటల్స్ అండ్ యూనో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే అసోసియేషన్తో స్టార్టెడ్ చిల్డ్రన్ కార్డియక్ సర్జరీస్. సో పిల్లల హార్ట్ సర్జరీస్ యూనో ఉచితంగా చేయటం అనేది స్టార్ట్ చేశాము. ఈ లాస్ట్ 2 సంవత్సరాల్లో 10 క్యాంప్స్ చేయటం జరిగింది. ఆల్మోస్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 మంత్స్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే టీమ్ ఇంగ్లాండ్ నుంచి 10 నుంచి 12 మంది మెంబర్స్ ఇంగ్లాండ్ నుంచి రావటము, వాళ్ళు వచ్చి ఇక్కడ సర్జరీస్ చేయటము. సర్జరీస్ చేయటమే కాకుండా హోల్ టీమ్ అక్కడి నుంచి రావటము, అంటే దానిలో పీడియాటిక్ కార్డియక్ సర్జన్స్, పీడియాటిక్ కార్డియాలజిస్ట్, పీడియాటిక్ ఇంటెన్సివిస్ట్, పీడియాటిక్ కార్డియక్ నర్సెస్, థియేటర్ నర్సెస్, ప్రొఫెషనిస్టులు, సో అట్లా హోల్ టీమ్ అందరూ వచ్చి ఇక్కడ 1 వీక్ స్టే చేసి ఇక్కడ సర్జరీస్ చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు కూడా క్యాంప్ జరుగుతుంది. నవంబర్ 26 స్టార్ట్ చేసాము. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు క్యాంప్ జరుగుతుంది. ఇది 10th క్యాంప్ అనమాట. లాస్ట్ 2 ఇయర్స్లో ఇప్పటి వరకు దాదాపుగా 215 సర్జరీస్ చేసాం ఆల్టుగెదర్, అంటే హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే అసోసియేషన్తో కానీ ఇక్కడ మన లోకల్ కార్డియక్ సర్జికల్ టీమ్తో సర్జరీస్ కానీ కలుపుకుని ఇప్పటి వరకు 215 సర్జరీస్ సక్సెస్ఫుల్గా చేయగలిగాము. సో ఇది ఆంధ్రప్రదేశ్లో, అంటే మన డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సర్జరీస్, పిల్లల హార్ట్ సర్జరీస్ ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంత సక్సెస్ఫుల్గా చేయటం అనేది ఫస్ట్ టైం. తర్వాత వుడ్ లైక్ టు కంటిన్యూ, అంటే ఈ అసోసియేషన్ని ఇలా కంటిన్యూ చేద్దామని ఆల్మోస్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 మంత్స్కి ఇంగ్లాండ్ ఇచ్చే టీం రావటము, మళ్ళీ అగైన్ ఈ విధంగా హార్ట్ సర్జరీస్ చేసుకోవటము చేద్దామని ఉంది. తర్వాత మామూలుగా రెగ్యులర్గా చేసే హార్ట్ సర్జరీస్ కాకుండా ఈ యూకే టీమ్ అసోసియేషన్తో కాంప్లెక్స్ హార్ట్ డిసీజెస్, అంటే రెగ్యులర్ సర్జరీస్ అంటే హార్ట్లో హోల్స్ ఉంటే సర్జరీ చేయటము, తర్వాత హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల నీలిరంగులో అయిపోవటం వలన వాళ్ళకి ఆపరేషన్స్ చేయటము, అవన్నీ రెగ్యులర్గా హార్ట్ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. అది కాకుండా ఇంకా కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్, అంటే వేరే ప్లేసెస్కి వెళ్ళినా, హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూర్ కానీ లేకపోతే వేరే హార్ట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా సరే చేయలేని సర్జరీస్, అటువంటి కాంప్లెక్స్ సర్జరీస్ కూడా మన ఆంధ్ర హాస్పిటల్స్లో చేయటము, హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే టీమ్ నుంచి కూడా వచ్చిన డాక్టర్స్ అందరూ వచ్చి వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, అంటే వరల్డ్ రినౌండ్ హాస్పిటల్స్ నుంచి, అంటే లెస్టర్ రాయల్ ఇన్ఫర్మరీ యూకేలో వన్ ఆఫ్ ది లీడింగ్ హాస్పిటల్స్ ఇన్ యూకే, అట్లాగే గ్లెన్ఫీల్డ్ హాస్పిటల్ అని, గ్రేట్ ఆర్మన్ స్ట్రీట్ హాస్పిటల్ లండన్ నుంచి, రాయల్ లివర్పూల్ హాస్పిటల్ ఆండ్రహే, సో అట్లా వరల్డ్ ఫేమస్ హాస్పిటల్స్ నుంచి టీమ్ వచ్చి ఇక్కడ హార్ట్ సర్జరీస్, ఈ కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్ చేయటం అనేది ఇక్కడ ఉన్న పిల్లలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలకి చాలా మంచి జరుగుతుంది. ఆల్మోస్ట్ 100% నియర్లీ 100% సక్సెస్ రేట్తో మనం ముందుకు వెళ్తున్నాం. సో ఆన్ దిస్ అకేషన్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ పిల్లలకి, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి డాక్టర్ విక్రమ్ కొనుమల, హీఈస్ అ పీడియాటిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అంటే ఇంగ్లాండ్లో 15 ఇయర్స్ యూకే ఎక్స్పీరియన్స్, అక్కడే గుండె జబ్బుల్లో ట్రైనింగ్ అయ్యి, అక్కడే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ట్రైనింగ్ అయ్యి, అక్కడ కన్సల్టెంట్గా చాలా సంవత్సరాలు వర్క్ చేసి గ్లెన్ఫీల్డ్ హాస్పిటల్ లెస్టర్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫేమస్ హాస్పిటల్స్ ఇన్ ది వరల్డ్ యాక్చువల్లీ, కార్డియక్ సర్జరీస్లో కానీ, అది ఎక్మో అనేది అక్కడ ఇంగ్లాండ్లో ఫస్ట్ టైం స్టార్ట్ అయింది గ్లెన్ఫీల్డ్ హాస్పిటల్లో. సో అటువంటి ఇన్స్టిట్యూట్లో తను ట్రైన్ అప్ అయ్యి అక్కడ కన్సల్టెంట్గా వర్క్ చేస్తా,
ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో మన విజయవాడ వచ్చి మన హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర హాస్పిటల్స్ లో కన్సల్టెంట్ గా ఫుల్ టైమ్ స్టార్ట్ చేశారనమాట. సో దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. తను ఇక్కడికి వచ్చి ఇక్కడ పిడియాటిక్ కార్డియాలజీ సర్వీసెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దామని. ఇప్పుడు ఆల్రెడీ వీ ఎస్టాబ్లిష్డ్ పిడియాటిక్ కార్డియక్ సర్వీసెస్ ఇన్ ది లాస్ట్ 2 ఇయర్స్. సో ఆయన కూడా మనకి మన దగ్గరికి ఫుల్ టైం వచ్చేసారు కాబట్టి దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ స్టేట్ లో నెక్స్ట్ లెవెల్ పిడియాటిక్ కార్డియాక్ సర్వీసెస్ విధంగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సర్వీసెస్ ఇక్కడ డెవలప్ చేసి ఎస్టాబ్లిష్ చేద్దామనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి రావటము. సో ఇది ఆంధ్ర టీమ్. తర్వాత అట్లాగే మా కార్డియాక్ టీమ్ 5 ఉన్నారు ఇక్కడ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ లో. అట్లాగే పిడియాటిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ 22 ఉన్నాము. సో ఇంతమంది కలిస్తేనే ఒక చైల్డ్ ని ఇంప్రూవ్ చేసి ఒక హార్ట్ సర్జరీ చేసి సక్సెస్ఫుల్ గా ఇంటికి పంపించాలంటే ఇంతమంది కలవాల్సి వస్తుంది. దాదాపుగా ఒక 40 డాక్టర్లు కలిసి పనిచేస్తే గాని ఒక చైల్డ్ ని ఇంప్రూవ్ చేసి సక్సెస్ఫుల్ గా చేసి పంపించలేకపోతున్నాం. సో ది ఆల్ క్రెడిట్ గోస్ టు ది ఓవరాల్ టీమ్, మన లోకల్ టీమ్ కానీ ఆంధ్ర హాస్పిటల్స్ టీమ్ కానీ హీలింగ్ లిటరసీ టీమ్ ఈ కలిసి ఒక 40 డాక్టర్లు కంటిన్యూస్ గా పనిచేయటం వల్లనే మనం చిల్డ్రన్ ని ఇంత సక్సెస్ఫుల్ గా సర్జరీ చేసి మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో క్వాలిటీ ప్రొవైడ్ చేసి యూనో నియర్లీ 100% సక్సెస్ రేట్ తో ముందుకు వెళ్తున్నాం. I was here as the founder of Healing Little Hearts. I came for the first time in December 2015, and it's an absolute pleasure to come again 2 years later, wherein we've operated on 200 children together with a phenomenal success rate. And I think we've provided the launch pad to start, as Dr. Ramara has announced today, an Andhra Children's Heart Institute, which is fit for the 21st century, which will have international standards because of the fertilization, cross-fertilization between Andhra hospitals and the Healing Little Hearts Global Foundation. We're very fortunate to have people in our team from not just the UK, but working from all over the world. We have colleagues from Italy, we have a colleague from Paris, and a few colleagues from the UK. That will ensure that this collaboration will provide state-of-the-art care for the deserving children of Andhra born with heart problems. I'm also very, very pleased, slightly sad, that a colleague of mine from the UK, a fully trained pediatric cardiologist, Dr. Vikram Kudumula, who worked with me for many years in the UK, in Leicester, has now decided to move to Andhra hospitals here and bring all his experience and his talent, which is a great thing for the children of Andhra and beyond, I hope. In addition, and Vikram's joining has now allowed Andhra hospitals to create the nucleus of a team. So a highly trained pediatric cardiologist, Dr. Vikram, a trained specialist in pediatric intensive care, Dr. Ramarao, a trained adult and pediatric cardiac surgeon, Dr. Dilip, and a highly trained and experienced pediatric cardiac anesthetist, Dr. Ramesh. That now allows the Andhra hospitals to launch this Children's Heart Institute to take it forward, and hopefully we will keep coming, Healing Little Hearts will keep coming, and we'll increase the amount of work we do together. And in the fullness of time, I'm hoping that they will develop an independent Children's Heart Institute in the not too distant future and get children not just from Andhra but from beyond, because the need in India is absolutely huge. So it's a very special day for all of us today. So thank you. Institute, that is Andhra Children's Heart Institute. We will develop it as one of the best units in India. ఇప్పుడు ఇంత ముందు కూడా నేను చెప్పినట్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి 7,000 పిల్లలు హార్ట్ డిసీజ్తో పుడుతున్నారు. సో వీళ్ళందరినీ క్యాటర్ చేయాలంటే వీ నీడ్ టు డెవలప్ ఇట్ నెక్స్ట్ లెవెల్. మేము ఈ కాంప్రహెన్సివ్ హార్ట్ సర్వీసెస్, చిల్డ్రన్స్ హార్ట్ సర్వీసెస్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు
ఈ 7,000 మందిని మనం డయాగ్నోస్ చేసి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అవైలబుల్ చేయాలి అంటే మనం పబ్లిక్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలి. సో అందువల్ల మేము సైమల్టేనియస్గా ఈ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. అట్లానే లోకల్ పెడియాట్రిషియన్స్ని కూడా ట్రైన్ చేయాలి. సో వీల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ దీస్ లోకల్ పెడియాట్రిషియన్స్ ఇన్ ఆంధ్ర హాస్పిటల్స్. సో వీ విల్ వర్క్ ఆన్ 3 లెవెల్స్. వన్ ఈజ్ increasing the awareness in the public and population about the children's heart services. Second is education and training of all the pediatricians in Andhra hospitals about diagnosing and treatment of congenital heart services. Third is the most important, establishing a comprehensive children's heart services. So with the help of Andhra hospital management daniki chaala support chestundi, dantho paatu mana Andhra Pradesh government support tho paatu mana Healing Little Hearts support tho will aim to achieve that our goal to establish one of the best centers in Andhra Pradesh and also in India, and a state of heart institute, that is Children's Heart Institute in Andhra hospitals. Thank you very much. Switch operation antam ante ippudu idantha enduku ee operation gurinchi cheptunnan ante once manam ee stage ku kuda vachin tarvata manam inkoka sthayi loki vellamo ani manam nissankochanga cheppochu ante అత్యున్నత స్థాయి అని చెప్పొచ్చు. మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంకెంతకన్నా కాంప్లెక్స్ హార్ట్ అనే డిసీజెస్ ఇంకా ఉండవు కాబట్టి సో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఈ రోజు మనం ఆంధ్ర హాస్పిటల్లో చేయగలము అన్నది నిరూపించడం అంది. ఇంకోటి ఏంటంటే ఫౌంటన్ అనే ఆపరేషన్ ఆల్రెడీ ఆ పేషెంట్ కి 4 రోజుల వయసు ఉన్నప్పుడే ఒక చిన్న ఆపరేషన్ జరిగింది, దాన్ని ప్యాలియేటివ్ సర్జరీ అంటాం. దాన్ని ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ సర్జరీ అంటే ఆపరేషన్ చేసిన పేషెంట్ కే మళ్ళీ రీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దాంతో కూడా బేబీ బాగానే కోలుకుంది, హ్యాపీగానే ఉంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మనం ఈ కేర్ అనే విషయంలో, ఈ పీడియాట్రిక్ కేర్ అనే విషయంలో, హార్ట్ సర్జరీ విషయంలో కంప్లీట్ గా అత్యున్నత స్థాయికి చేరుకున్నట్టే ఈ ఆపరేషన్ అన్నవి చేసిన తర్వాత. అయితే ఇదంతా అందరూ చెప్పినట్టు ఏంటంటే ఇదంతా ఏ ఒక్కరి వలన చేసేది కాదు, ఇది కంప్లీట్ గా టీమ్ ఎఫర్ట్. అంతేకాకుండా ఇంత కాంప్లెక్స్ కేసులు ఇప్పుడు మనం చేయగలుగుతున్నామంటే దానికి కారణం డాక్టర్ విక్రమ్.